నన్నేరు ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ జన సర్వే నిర్వహించారు. వరదల కారణంగా నదీ పరిసరాల్లో అపశుభ్రత నెలకొందని జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. వరద ప్రాంతాల్లో 12 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక ముప్పు గురైన వరద ప్రాంతాలను జన సర్వే చేస్తున్నామన్నారు. ఒక్కో బృందంలో వైద్యుడు, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఒక ఆశా కార్యకర్త ఉన్నారని వైద్యాధికారి మాలతి తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. खम्मम मुन्नेर मुप्पु प्रांतों लो एदैते वरदलु मत्तं कोड़ा तग्गुमुखं पट्टिन तर्वात प्रधानंगा खम्मम लो उन्नटुवंटि ఈ వరద ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి వైద్య సౌకర్యాల సంబంధించినటువంటిది అట్లాగే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వే దగ్గర మనం చూస్తున్నాం. డాక్టర్ గారు చెప్పండి, ప్రధానంగా ఇంటింటి సర్వే దేనికి నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు? వైద్య ఆరోగ్య శాఖ వారు మన మంత్రి గారు, తర్వాత మన కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మా డిఎండిచో గారు, మా డిప్యూటీ డిఎండిచో గారు వీళ్ళందరూ కూడా మొత్తం ఇదంతా తిరిగి మొత్తం సర్వే చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఫ్లడ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడే ఉండి అంతా తిరుగుతూ సర్వే చేస్తూ ఇప్పుడు మొత్తం మెడికల్ టీమ్స్ అన్నిటిని కూడా ఇంటింటి ఫీవర్ సర్వే, హెల్త్ సర్వే అని చెప్పేసి తిరగడం జరుగుతుంది. ఆశాలు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, సూపర్వైజర్లు, సిహెచ్ఓలు అందరూ కూడా, ఆర్బీఎస్కే డాక్టర్లు అందరూ కూడా తిరుగుతున్నారండి. ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎవరికైనా జ్వరము, దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలు, తర్వాత కండ్ల కలకలు, ఇప్పుడు కండ్ల కలకలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటన్నిటికీ సర్వే చేయడము, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, ఎవరైనా సిక్గా ఉంటే వాళ్ళకి వెంటనే అక్కడే మందులు ఇవ్వడము, ఇంకా ఎక్కువ సిక్గా ఉంటే వాళ్ళని అంబులెన్స్లో ఇచ్చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మా మెడికల్ పరంగా మేము శాయశక్తుల వాళ్ళకి న్యాయం చేయడానికి, సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మరొక డాక్టర్ ఉన్నారు, మేడం చెప్పండి, అంటే మీరు ఇంటింటి సర్వే చేస్తున్నప్పుడు ప్రజలకి ఎలాంటి వైరస్లు ఉన్నాయి, అట్లాంటి జ్వరాలు ఉన్నాయా, లేదంటే మీరు గుర్తించినటువంటి ప్రధానంగా వైద్యపరంగా ఏం గుర్తించారు, ప్రజలకి ఎలాంటి ప్రధానంగా ఎలాంటి వైద్యం అందించాలనుకున్నారు? ప్రస్తుతం అయితే ఇక్కడ ఎక్కువ ఫీవర్ కేసెస్ ఉన్నాయండి, జలుబు, దగ్గు అవి ఉన్నాయి. కళ్ళ కలక చాలా ఎక్కువగా ఉంది. వాటికి సంబంధించి దగ్గరలో ఉన్న, మా దగ్గర ఉన్నటువంటి ఐడ్రాప్స్ ఇస్తున్నాము, పారాసిటమాల్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. కంటిన్యూస్గా 1 or 2 డేస్కి మించి ఫీవర్ ఉన్న వాళ్ళని అయితే శాంపిల్ కలెక్ట్ చేసి మన డిహెచ్కి పంపిస్తున్నాము. మరీ ఇబ్బందిగా ఉండి సివియర్గా ఉంటే మాత్రం డైరెక్ట్ అంబులెన్స్ పంపించి మనం డిహెచ్కే పంపిస్తున్నామండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ కళ్ళ కలకలు అనేటువంటి వస్తుంది, దానికి ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి? వైరస్ బేస్డ్ అండి ఇది, ఒకరి నుంచి ఒకరు వచ్చే స్ప్రెడ్ అయ్యే తత్వం కూడా ఉంటుంది కదా. ఈ ఫ్లడ్స్ మూలంగా కావచ్చు, వాటర్ కంటామినేటెడ్ అవి ఉండొచ్చు. దేనివల్ల అనేది కరెక్ట్ రీజన్ అయితే చెప్పలేము, కానీ ఒకరి నుంచి అయితే ఒకరికి చాలా ఎక్కువ కేసెస్ అయితే ఉన్నాయి. ఎక్కడనే పేషెంట్ అంటే ఇక్కడ ఇంటి గల్లో ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ప్రధానంగా అంటే మీ ఇంటికి సర్వేకి వస్తున్నారు కదా, మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నది ఈ వరదలు, ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతం వరదల ప్రాంతం, మీకు డాక్టర్లు కానీ లేదంటే అధికారులు కానీ ఎలాంటి సహకారం వస్తున్నారండి? ఎప్పటికప్పుడు చెకప్ చేస్తున్నారు, బాధలు ఉన్నాయని చెప్పుకుంటే మందులు ఇస్తూనే ఉన్నారు, ఎమ్మటే ఇస్తున్నారు, ఎమ్మటే అవి మాకు వరద బాధితులకి అందుతూనే ఉన్నాయి. సర్కులు ఇస్తున్నారు, ఇంటింటి సర్వే చేస్తున్నారు, మంచినే చేస్తారు రండి, మంచినే చూస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం మంచిగానే చేస్తుంది, ప్రధానంగా ఇంటింటి సర్వే ద్వారా మాకు మందులు ఇస్తున్నారు, ప్రతి ఇంటికి వచ్చేసేసి ప్రధానంగా మాకు ఉన్నటువంటి జ్వరాల ఏదైతే పీడిత పడినటువంటి ముప్పు ప్రాంతాల ప్రజలకి ప్రభుత్వం సర్వే చేయించి వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నారని వరద బాధితులు అట్లాగే డాక్టర్లు కూడా, మేము ఖచ్చితంగా అందరికీ వైద్యం అందిస్తున్నాం, ఏదైనా సివియర్ అయితే ఖచ్చితంగా వైద్యశాలకి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పక్కనే ఉన్నది కాబట్టి తీసుకెళ్తున్నామని చెప్పేసి వైద్య అధికారులు సర్వే ద్వారా వాళ్ళు కనుగొన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి సర్వే మొత్తం కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. సుధాకర్తో చిర్రారవి, 99 TV, come up.